జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న కరోనా విజృంభణ, గడిచిన 24 గంటల్లో 18711 కేసులు నమోదు. రామ మందిర నిర్మాణానికి ఇంటింటికి చందాలు ఆపేశాం. ఆన్లైన్ లో చెల్లించవచ్చన్న చంపత్ రాయ్. మార్గం సుగమం, ప్రాంతీయ రింగ్ రోడ్డుపై మరో ముందడుగు. ఈ నెల మధ్యలోనే బడ్జెట్, ఆశాజనకంగానే ఉంటుందన్న కేసీఆర్. ఆర్మీపై ఆసక్తి, ర్యాలీకి తరలివెళ్తున్న అభ్యర్థులు. ఫైనల్ చేరిన పివి సింధు, 2019 తర్వాత ఇదే తొలిసారి. భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజులతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 7.37 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 18711 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది. మొత్తంగా 14,392 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,08,68,520కి చేరి రికవరీ రేటు 96.95% తగ్గింది. ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,57,756కు చేరింది. ఇక మరణాల రేటు 1.41% కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,84,523 ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇక మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14 లక్షల మందికి టీకా వేయించుకున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఇంటింటికి వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపివేసినట్టు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ప్రజలు ఆన్లైన్లో తమ ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. 3 ఏళ్లలో రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఆలయం ముందు మరికొంత స్థలం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. రామ మందిరం నిర్మాణం కోసం నిధులు సేకరించాలని ట్రస్ట్ విహెచ్పిని కోరింది. దీంతో దేశవ్యాప్తంగా జనవరి నుంచి విరాళాల సేకరణ ప్రక్రియ మొదలైంది. సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచినంత మొత్తాన్ని అయోధ్య రాముడి నిర్మాణం కోసం గత 7 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణ విషయమై మరో ముందడుగు పడింది. ఇంతకు మునిపే జాతీయ రహదారి హోదా ఇచ్చిన ప్రాంతంలోనే భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసింది. రింగు రోడ్డు నిర్మాణ వ్యవహారం ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. భూసేకరణ అనుమతి దస్త్రంపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు 100 మీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. తొలుత 4 వరుసల రహదారి నిర్మిస్తారు. ఆ తర్వాత మరో 4 వరుసలు విస్తరిస్తారు. 8 వరుసలకు తగినట్లు భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ వరకు నిర్ణయించి 161 AEA జాతీయ రహదారి నంబర్ను కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు ఉంటుంది. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్, షాద్నగర్, సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఆవల ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి నెలలోనే నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ దసరం తిరుగుతూనే ఉంది. ఒక దశలో కేంద్రం మెలికపెట్టింది. 500 మీటర్ల మేర భూసేకరణ చేపట్టి రహదారి పోను మిగిలిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకొని ఆ డబ్బుతో ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మించుకోవాలని సూచించింది. అంత స్థాయిలో భూసేకరణ చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తాజాగా కేంద్రం 100 మీటర్లకే అనుమతిచ్చింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయానికి కూడా వర్తమానాన్ని పంపినట్లు తెలిసింది. ప్రాంతీయ రింగ్ రోడ్డును భారతమాల 1 పనుల జాబితాలను కేంద్రం చేర్చింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల మధ్యలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. పలు సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుతో పాటు ఇప్పటికే అమల్లో ఉన్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామన్నారు. కరోనా ప్రభావం వల్ల దాదాపు 50,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఇప్పుడు దాని ప్రభావం 100,000 కోట్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే ఉండవచ్చన్నారు. కొత్త బడ్జెట్ రూపకల్పనపై శనివారం ఆయన ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా బడ్జెట్ అంచనాలు, అధికారులు అందించిన ఆర్థిక నివేదికపై చర్చించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హకీంపేట క్రీడా పాఠశాలలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి రెండవ రోజైన ఆదివారం సైతం అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. ప్రతిరోజు 4000 మందికి మాత్రమే అనుమతి ఉండటంతో ర్యాలీలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే తరలి వస్తున్న అభ్యర్థులు స్థానికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో సేద తీరుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో అర్ధరాత్రి 12 గంటల నుంచే దరఖాస్తుదారులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి ధృవపత్రాలను పరిశీలించిన రిక్రూట్మెంట్ డైరెక్టర్ కర్నల్ మనోజ్ పరుగు పందెంలో పాల్గొనేందుకు తెల్లవారుజామున 4 గంటలకు వారిని మైదానంలోకి అనుమతించారు. ఆపై పరుగు పందెంలో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ మేరకు నివేదికలు అందజేశారు. స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ పివి సింధు ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ సెమీస్లో సింధు 22-20, 21-10 తేడాతో 4 స్వీడ్ మియా డెన్మార్క్ చెందిన క్రీడాకారిణి పైనెగ్గింది. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత ఓ టోర్నీలో ఫైనల్ చేరడం సింధుకు ఇదే తొలిసారి. పురుషుల సింగిల్స్ సెమీస్లో శ్రీకాంత్ 13-21, 19-21 తేడాతో డెన్మార్క్ చెందిన ఎక్సలెన్స్ చేతిలో ఓడారు. ఇక డబుల్స్లో సాత్విక్ చిరాగ్ సెమీస్లో 10-21, 17-21 తేడాతో డెన్మార్క్ చెందిన అండర్స్ చేతిలో ఓడిపోయారు. కొనసాగుతున్న కరోనా విజృంభణ, గడిచిన 24 గంటల్లో 18,711 కేసులు నమోదు. రామ మందిర నిర్మాణానికి ఇంటింటికి చందాలు ఆపేశాం, ఆన్లైన్ లో చెల్లించవచ్చన్న చంపత్ రాయ్. మార్గం సుగమం, ప్రాంతీయ రింగ్ రోడ్డుపై మరో ముందడుగు. ఈ నెల మధ్యలోనే బడ్జెట్, ఆశాజనకంగానే ఉంటుందన్న కేసీఆర్. ఆర్మీపై ఆసక్తి, ర్యాలీకి తరలివెళ్తున్న అభ్యర్థులు. ఫైనల్ చేరిన పివి సింధు 2019 తర్వాత ఇదే తొలిసారి. ఇవి ఇవాళ్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.